నారాయణ పేటలో జేపీ నడ్డా మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మీరు మా అభ్యర్థుల పేరు ప్రకటించినప్పుడు ఏదైతే హర్షధ్వనాలు కరతాళ ధ్వనులతో పెద్దగా స్వాగతం పలికారో అప్పుడే నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. ఖచ్చితంగా మీరు మా బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారని చెప్పి ఇవాళ మేము వీళ్ళు ఎమ్మెల్యేలు గెలిపించి తెలంగాణ శాసనసభలో పంపించడం మాత్రమే కాదు, ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ధారించే ఎన్నిక. తెలంగాణ ప్రజల భవిష్యత్తే కాదు, దేశం యొక్క రూపురేఖలు కూడా మార్చేటువంటి ఎన్నికలు. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధానంగా కుటుంబ పాలన ఏదైతే ఇవాళ జరుగుతుందో ఆ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఎంతో కష్టపడి తెలంగాణ సాధన కోసము ఉద్యమాలు చేసి బలిదానాలు చేసి తెలంగాణ సాధించుకుంటే ఇవాళ తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు కేవలం తమ కుటుంబ ప్రయోజనాల కోసమే ఇవాళ పాల్పడుతూ ఉన్నారు, తమ కుటుంబ సంపద పెంచుకోవడానికే ఇవాళ దోహదపడుతున్నారు. అందుకనే తెలంగాణ అభివృద్ధిని పక్కన నెట్టేసి వాళ్ళ కుటుంబ అభివృద్ధికే దోహదపడేటువంటి ఈ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. అంతేకాదు, దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలన్నీ చూస్తూ ఉంటే అన్నీ కూడా ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలే. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఏ రకంగా షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా ఆ నుంచి మొదలుకుంటే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అన్ని హర్యానా ఉత్తరప్రదేశ్తో సహా తండ్రి కొడుకులు కూతుళ్ళు మాత్రమే రాజ్యం వెళ్తున్నారు. చివరికి తెలంగాణలో కూడా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు మాత్రమే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించి దేశం కోసం రాష్ట్రం కోసం పాటుపడేటువంటి బీజేపీని మీరు సమర్థించాల్సిన కోరుతా ఉన్నాను. మిత్రో, ఏక్ తరఫ్ ప్రధాన మంత్రి మోదీ జీ తెలంగాణ కే వికాస్ కే లియే పైసా భేజతే హై, తో దూసరీ తరఫ్ ఏక్ పరివార్ భ్రష్టాచార్ కే నామ్ పర్ ఉస్ పైసే కా దురుపయోగ్ కర్కే వో పైసా ఆప్ తక్ ఆప్కే వికాస్ మే నా లగే ఇస్కే లియే కామ్ కర్తా హై. మే యహాన్ యే భీ బతానా చాహతా హూం కి ఆజ్ మోదీ జీ నే జహాన్ జహాన్ బీజేపీ కా రాజ్య హై ఔర్ కేంద్ర సర్కార్ నే పెట్రోల్ ఔర్ డీజల్ కే ప్రైస్ కో ఘటా దియా, పెట్రోల్ ఔర్ డీజల్ కే వేట్ కో రాజ్యో నే హటా దియా జహాన్ జహాన్ బీజేపీ కీ సర్కార్ థీ. లేకిన్ కేసీఆర్ నే యహాన్ పర్ పెట్రోల్ ఔర్ డీజల్ కే దామ్ నహీ ఘటాయే. ఆజ్ సబ్సే జ్యాదా మహంగా డీజల్ కిసాన్ కో మిల్తా హై తో తెలంగాణా మే మిల్తా హై. ఆజ్ మహంగాయి అగర్ సబ్సే జ్యాదా హై తో తెలంగాణా మే సబ్సే జ్యాదా మహంగాయి హై. 8.5% కి మహంగాయి ఇన్ఫ్లేషన్ హై. ఏక్ తరఫ్ మోదీ జీ లోగో కే సంతుష్టీకరణ కే లియే కామ్ కర్తే హై తో దూసరీ తరఫ్ కేసీఆర్ తుష్టీకరణ కే లియే కామ్ కర్తా హై. ఔర్ జబ్ మే తుష్టీకరణ కహతా హూం తో ఇస్కో గరీబీ, మహంగాయి, కిసానో కే వికాస్ ఇస్సే మత్లబ్ నహీ హై. ఇస్కో వోట్ చాహియే ఔర్ వోట్ లేనే కే లియే ధర్మ కా సహారా లేకర్ కే ఉర్దూ కో దూసరీ రాజ్య భాషా బనానా, ఏక్ విశేష ధర్మ కో జిస్కో 4% కా అసంవైధానిక ఆరక్షణ మిలా హై ఉస్కో 12% కర్నే కా ప్రస్తావ రఖనా, మందిరో కీ భూమి కో దూసరే కామో మే లగానే కా కామ్, ఏసే తుష్టీకరణ కర్నే కా కామ్ హమారీ తెలంగాణా కీ సర్కార్ కేసీఆర్ కే నేతృత్వ మే కర్ రహీ హై. మే యహాన్ యే భీ కహనా చాహూంగా యే జో బీఆర్ఎస్ హై యే బీఆర్ఎస్ నహీ హై, యే భ్రష్టాచారీ రక్తా సులా సమితి హై, యే హమకో ధ్యాన్ మే రఖనా చాహియే. యే భ్రష్టాచార్ కీ జననీ హై, భ్రష్టాచార్ కీ జడ్ హై ఔర్ దేవతాఓ కే స్థాన్ పర్ రాక్షసో కీ తరహ తెలంగాణా కో లూటనే కా కామ్ యే సర్కార్ కర్ రహీ హై. ఆజ్ క్యా యే సచ్చాయీ నహీ హై కీ యహాన్ కే యే ధర్నీ పోర్టల్ కే నామ్ సే
गरीब लोगों की धरती और जमीन को हरने का काम, हरनी का काम किया है तो ये तेलंगाना की सरकार ने किया है। उसी तरीके से ये जो हमारी कॉन्स्पिरेसी चलती है गरीब आदमियों के जमीन को, अच्छी जमीनों को किस तरीके से हड़पा जाए और गरीब किसानों को जो हल्की जमीन है उसको देने का काम ये सरकार कर रही है। उसी तरीके से टीआरएस ने जो प्रोजेक्ट लगाए, ये जो हमारा प्रोजेक्ट है अपना ये कालेश्वरम का, ये प्रोजेक्ट भी केसीआर के लिए एटीएम है, एटीएम 32 और 38 हजार करोड़ रुपए का, जो 38 हजार करोड़ रुपए का प्रोजेक्ट था ये आज 1,20,000 करोड़ रुपए का बना दिया। और इस प्रोजेक्ट के अंदर जो ब्रिज है वो भी नीचे आ गया और लगभग भ्रष्टाचार की एक मिसाल बनी है, तो कालेश्वरम प्रोजेक्ट बनी है। मैं वायदा करता हूं हमारी सरकार बनेगी, हम इन्वेस्टिगेशन करेंगे और दोषियों को जेल के पीछे डालेंगे, ये भी मैं आपको विश्वास